ఈరోజు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు వెళ్తున్నాను అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన తెలుగుదేశానికి పొత్తు పోవడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి పెద్దగా వచ్చే విపత్తు ఏమీ లేదు. ఆయన 14 నుంచి చూస్తే 2014లో తన రాజకీయ ప్రస్థానంలో చూస్తే అసలు పోటీనే చేయకుండా పార్టీ పెట్టిన నాయకుడిగా అతను మొదటి స్థానంలో ఉంటారు ఈ దేశ చరిత్రలో. ఒక పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతు తెలిపిన నాయకుడు. దాని తర్వాత ప్రశ్నిస్తాననే గొంతు మీద వచ్చిన అతను చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన దుర్మార్గాల మీద, జరిగిన అవినీతి మీద ఎక్కడా గానీ ప్రశ్నించలేదు. మళ్ళీ కేవలం ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ మీద అవగాహనతో వ్యతిరేక ఓటు వైసీపీకి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన బీఎస్పీ కమ్యూనిస్టులు వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలో చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది, అవినీతి చేసినాడు చంద్రబాబు నాయుడు, పుత్రోత్సాహంతో కొడుకు మీద ప్రేమతో లోకేష్ ఇద్దరు కలిసి అవినీతి పాల్పన్నారు అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పాచిపళ్ళు లడ్డూ ఇచ్చారు అని చెప్పి బీజేపీతో కూడా వ్యతిరేకించడం జరిగింది. దాని తర్వాత 2019లో ఆయన నిలబడిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత తక్షణమే నాకు తెలిసి ఒక సంవత్సరం గ్యాప్ లోనే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా తను ఎప్పుడు ఏ విధంగా ఏ కారణాల చేత పొట్టు పెట్టుకుంటాడో తెలియదు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత సొంత కొడుకైనా గానీ కూర్చొని మా నాయన కలవనీయడా అని చెప్పేసి మాట్లాడినాడు. కానీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ విజయవాడ హైవే అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. పుల్లన్నాడు ఆయన కూర్చుంటే ఈయన మొత్తం అంటే ఎంత కమిటెడ్ పర్సన్ అర్థం చేసుకోవాలా. సినిమాలలో కూడా వాళ్ళు ఇచ్చిన పారితోషికానికి అంత కమిటెడ్ ఉంటాడో లేదో తెలియదు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ప్రేమ. దీంతో మామూలుగా ఎవరైనా గానీ ఒక పొత్తు గానీ పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు ఒక మంచి సందర్భం చూసుకొని ఒక దేవుని దగ్గర లేకుంటే వాళ్ళకి ఇష్టమైన చోటనో పోయి వారి దగ్గర అనౌన్స్ చేస్తారు. మా పార్టీ అనుకోండి ఇడుగులపాయలో వైఎస్ఆర్ గారి సమాధి దగ్గర అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే మా నాయకుడు కాబట్టి. అక్కడ ఈయన సెంట్రల్ జైలు దగ్గర అనౌన్స్ చేసినాడు. దీంట్లో ఎవరికి ఎన్ని సీట్లో తెలియదు. పాపం తను నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈయనేదో ముఖ్యమంత్రి రేస్ లో ఉంటాడు, మన రాష్ట్రాన్ని అంతా ఏమో చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఈయన మాత్రం పదవిలోకి రావాలని ఆలోచిస్తే పల్లకిలు మోస్తామని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఇది ఆయన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినారని చెప్పడమేమి, అదే అవినీతిని నిరూపిస్తూ ఈ రోజు అతను జైల్లోకి వెళ్తే లేదు ఆయన మంచోడు, వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం అని చెప్పడమేంటి, అంటే పూటకో మాట. వీరిద్దరి మధ్య అనుబంధం మనందరికీ తెలిసినదే ఏ సందర్భాల్లో ఉన్నాయని చెప్పి. ఈ రోజు ఆయన ఇప్పుడునే పార్టీ ఆఫీస్ లింగంనేని, చంద్రబాబునే గెస్ట్ హౌస్ లింగంనేని, వీళ్ళందరికీ అనుసంధానంగా ఉన్న వ్యక్తి లింగంనేని, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోనూ లింగంనేని. వీళ్ళందరూ ఏదో ఒక మూమెంట్ అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, ఎక్కడో జరుగుతున్న దాన్ని ఎక్కడో ప్రభావితం జరుగుతా ఉంటది. ఆ విధంగా ఎక్కడో జరుగుతున్న దాన్ని ఈ రోజు వీళ్ళ పొత్తు ద్వారా ప్రభావితం చేస్తారు. మరి నిన్నటి వరకు ఉన్న బీజేపీ ఏం చెప్పిందో తెలియలే. బీజేపీని అడిగి చేస్తున్నాడా, బీజేపీని అడగకుండా దాంట్లతో విడాకులు చేసినాడా తెలియదు. ఎందుకంటే ఈయన పొత్తులు పెట్టుకున్నంతగా ఎవరు కానీ ఉండదు. కమ్యూనిస్టులతో, బీఎస్పీలతో, టీడీపీతో, బీజేపీతో అందరితోనూ ఉన్నారు, ఒకరితో ఏం లేదు. కానీ మేమైతే అనుకున్నాం ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న దాంట్లో రేస్ లో ఉంటాడనుకున్నాం. ఈయన రేస్ లో ఉండడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఆ పరుగు పందెంలో కూడా ఈయన లేడు, ముఖ్యమంత్రి అనే పరుగు పందెంలో కూడా ఈయన లేడు. ఈయన కేవలం అందరూ పరుగు పందాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీల్ చైర్ ఉంటే ఆ వీల్ చైర్ ని దుబ్బుకొని ఆ రేస్ లో గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మన దురదృష్టం వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతాంది. ఇదే సామాజికంగా ఇంకెవడైనా మాట్లాడితే దాన్ని ఏదేదో తిప్పి చూపిస్తూ ఉంటారంటారు.